ట్రిబుల్ ఆర్ నిర్వాసితులైన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వారిపై నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టడం అనేది ఇది ఒక ప్రభుత్వం యొక్క దుష్టచర్య అంటూ ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు విహెచ్ హనుమంతరావు నల్గొండ జిల్లా కారాగారానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అక్కడ రైతులను ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ రైతులను పరామర్శించి మీడియాతో సమావేశం. మేము ముగ్గురం లోపలికి పోయాము. ఎవరైతే జైల్లో ఉన్నటువంటి మంగళపల్లి రవికుమార్ పీసీసీ మెంబరు, ఆయన 6 ఎకరాల భూమి, మల్లేజ్ గౌడ్ది 1 ఎకరం, బొబ్బల్ల యాదగిరి 400 గజాలు, ఆవుషెడ్డి నిఖిల్ది 300 గజాలు, 3 ఎకరాలు, మల్లెపై పైపోయి యాదయ్య గారిది, ఇట్లా యాదవ్లు, అదేవిధంగా గౌడు ఎస్సీ, వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. జరిగింది వాస్తవం ఏంటి చెప్పాలన్నా, గతంలో ఆర్ఆర్ దాని మీద సర్వే చేశారు, ఇవాళ చేస్తుంది కదా ట్రిపుల్ ఆర్ అన్ని దగ్గర ఏది అవుట్ రోడ్ చేయడానికి. అది ఒరిజినల్గా ఆలేరు ప్రైమిసెస్లో ఉన్నటువంటి ల్యాండ్ను సర్వే అయ్యింది. అక్కడ వెంచర్స్ పెద్ద పెద్ద ఏదైతే బిల్డర్స్, ఎందుకంటే ఇప్పుడు రాగిరి బికేమే నంబర్ 1 కదా ఆఫ్టర్ హైదరాబాద్, ఏదైతే యాదగిరి గుట్టలో నరసింహస్వామి గుడి కట్టిన తర్వాత డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ కూడా కాస్ట్లీ ల్యాండ్ అయిపోయింది. ఇది అగ్గోలో ఉన్నారు. అక్కడ సర్వే చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెంచర్స్ వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించు, ఇది పెద్ద స్కామ్, వాళ్ళకు అన్యాయం జరగొద్దని ఈడ 5 ఊర్లు ఉన్నటువంటి 450 ఎకరాలు ఇవి తీసేసుకుంటే నష్టపోయేది వాళ్ళకి లేదు కదా. ఒరిజినల్ భూమి వాళ్ళు, కష్టపడ్డోళ్ళు, భూములు కొనుక్కున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కున్న వాళ్ళంతా రోడ్డు మీదకి వెంచర్స్కు సాయం చేయాలన్న ఉద్దేశంతో రూట్ మార్చింది. ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చిందో వీళ్ళందరూ లొల్లి పెట్టిండ్రు. అదే ఇది మాకు అక్కడ చేసిన మా దగ్గర నుంచి చేద్దు, మా భూమికి డివిజన్ వేరు, అదేవిధంగా ఆలయ డివిజన్ వేరు అని వీళ్ళందరూ గొడవ చేసి శాసనసభ్యునితో మాట్లాడితే శాసనసభ్యుడు ఏమన్నాడు, మీరు ఇప్పుడు ఏం లొల్లి పెట్టొద్దు, నేను వస్తా అని కలెక్టర్ మీటింగ్ అవుతుందని మంత్రులు అందరూ ఆడుకున్నాం. అయిపోయింది. అయినాక బయటకు వచ్చినాక ఒక రాయి కొట్టలే, ఒక కట్టెతోడు కొట్టలే, లేకుంటే ఎవడన్నా బాంబు తెచ్చుకోలే. అసలు అడిగిండ్రు సార్ మరి మా సంగతి ఏందని కొద్దిగా ఆవేదనతోటి మాట్లాడిండ్రని తెలిసి నాన్ బెయిలబుల్ పెడతారండి 120B, అదేవిధంగా ఏది 127, 407, 408, 337, 440 నాన్ బెయిలబుల్. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. స్టోన్ అయిందా, లాఠీ చార్జ్ కూడా కాలే, ఓన్లీ లొల్లి పెట్టిండ్రు మాకు అన్యాయం జరుగుతుంది, నువ్వు చెప్తే మేము ఊకున్నాం, మా సంగతి ఏందని అడిగితే అవన్నీ ఏం చేసిండు, వీళ్ళు అడిగితే లొల్లి అవుతుందని పోలీసు వాళ్ళకి ఇషారా ఇచ్చిండు. ఇది ఎవరు చెప్పించిండ్రు, వెంచర్స్ వాళ్ళు. ఎందుకు వెంచర్ వాళ్ళతోటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమ్మక్క అయిండు. ఇది పెద్ద స్కామ్. కేసీఆర్ గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇది నిజమా కదా ఎంక్వైరీ చేయమనండి. మొదటి సర్వే అయింది కదా ఆర్ఆర్ దాంట్లో, మొదటి సర్వే అయినప్పుడు ఆరు అన్ని రూట్ మార్చి భువనగిరి సైడ్ ఉన్నటువంటి భూములు ఎందుకు తీసుకుంటారండి? ఒక అమ్మాయి పాపము ఏది కాళేశ్వరం దగ్గర సబ్మర్జ్ అయితే ఆమెకు వచ్చినటువంటి పైసలతోటి ఇక్కడ భూమి కొన్నది. ఆమె కేవలం వ్యవసాయం మీద అని ఏడ్చింది. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారా, ఇళ్ళు కట్టుకునే తందుకు జగ కొన్నారు, కష్టార్జితం వాళ్ళ భూములు తీసుకుంటే ఎట్లండి? ఇంకోటి ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు కదా, 9 ఏళ్లలో మేమే బాగా పనిచేసినామని గొప్పలు చెప్పుకోవడానికి 105 కోట్లు కేటాయిస్తావు. ఇంకో పక్క రైతులను జైల్లో పెడితే ఇది శత జయంతి ఉత్సవాలా? మీరే చెప్పండి, నేనేం వేరే పొలిటికల్గా మాట్లాడదలుచుకోను. రైతులను జైల్లో పెట్టి శత జయంతి ఉత్సవాలు చేయడం ఏంది? గతంలో నువ్వు రైతుల గురించి ఖమ్మంలో మిర్చి రైతులు అడిగిండ్రు మాకు గిట్టుబాటు ధర లేదని, మాకు ధర తక్కువ వస్తుంది మేము అని కొద్దిగా లొల్లి పెడితే నేను ఆ మిర్చి రైతుల గొడవలో కూడా నేను కూడా ధర్నాలో కూర్చుందా? నన్ను వదిలేసిండ్రు, వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఆఖరుకు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు సంఖ్యలు ఇట్లా రైతులకు ఈ దేశంలో సంఖ్యలు వేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్. మళ్ళా నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టి కిసాన్ కి సర్కార్, గరీబోంకా సర్కార్, రైతుల సర్కార్ అంటున్నావు.
నేను కూడా ప్రాంతంలో పోయి చెప్తా. ఎందుకు చెప్తున్నాంటే నువ్వు ఇమీడియట్ గా ఇన్ని కేసులు రాదండి. ఇది నిజంగా నాకే బాధ ఉన్నది. ఇది ఎవరన్నా వాళ్ళు ఉగ్రవాదులా లేకుంటే గుండాలా? నాలుగు మర్డర్ చేసిన వాళ్ళను నువ్వు నాన్ బేలబుల్ పెడితే వాళ్ళ ఏడికెళ్ళి తెచ్చుకోవాలి డబ్బులు చెప్పు. భూమి పక్కొక దిక్కుపోయి ఉద్యోగాలు లేకపోయి దున్నుకున్న భూమిని తీసుకుంటే మళ్ళీ మీ మీద ఏది నాన్ బేలబుల్ పెట్టడం అయింది? నాన్ బేలబుల్ సెక్షన్ పెట్టడం అంత దుర్మార్గం ఏంటంటే దీని మీద ఏం తెలిసిందంటే, నేను తెలుసుకున్నా అండర్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే వెంచర్స్ వాళ్ళు అన్నారు వీళ్ళని మీరిగిన ఈ ఉద్యమం పెద్దగా అయితే మా భూమికి నష్టమైతుంది కనుక ఈడేది అని కదా ఒక్కాలి. నాన్ బేలబుల్ పెడితే భయపడే ఎవరు రాడు కదా. అందుగురించి నాన్ బేలబుల్ పెడితే ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ వెదర్ దే హవ్ డన్ ఎనీ మిస్చీఫ్, వెదర్ వాళ్ళు ఏదైనా వెపన్స్ తోటి వచ్చిండ్రా లేకుంటే కట్టెలతో వచ్చిండ్రా రాళ్ళు కొట్టిండ్రా ఏందండి ఇది? ఇలాంటి దుర్మార్గం ప్రభుత్వం నేనైతే చూడ. ఒక వెంచర్ గురించి ఒక ఏది కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు ఉన్నది ఈ ప్రభుత్వం. నువ్వు ఒక పక్క పోయి మహారాష్ట్రలో కిసాన్ కా సర్కార్ అంటావు, రైతుల సర్కార్ అంటావు, కానీ ఇవాళ రైతులనే లోపల పెట్టాక ఇది రైతు సర్కారా లేకుంటే ఇది గుండారాజ్యమా? ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచన చేసి మీ శాసనసభ్యుడు రేపు వచ్చే ఎన్నికల్లో తుక్కు తుక్కు ఓడగొడతారు రాసి పెట్టుకో. ఆయన అనుకుంటుంటే ఎట్లనో గెలుస్తాడు అయ్యారు. రేపు డబ్బులు సంగతి అందరు తెలిసిపోయింది. డబ్బులు వాళ్ళు ఇచ్చినవి కాదు, మా డబ్బులే అది దగ్గర ఉన్నాయి. మొగుడు తాగినాయి, తమ్ముడు తాగింది, చెల్లెలు తాగింది, తాగింది అంటూ ఉంటుంది. ఆ బడ్డులే పంచడానికి చూస్తున్నాడు. ఏం చెప్పినా ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ అవా నడుస్తున్నది. రాహుల్ గాంధీ కూడా అమెరికా పోయి స్టేట్మెంట్ ఎస్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఇప్పటికన్నా ఆలోచన